హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో నేషనల్ హెల్త్ మిషన్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేసేందుకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు కోరుతూ ఒక నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టుల్లో జిల్లా, జోనల్, మల్టీ జోనల్కు సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి. ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు ఈ నెల 10వ తేదీన స్వయంగా ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన వివరాలన్నీ ఈ వీడియోలో మీకు నేను చెప్తాను. ఎలిజిబిలిటీ ఉంటే స్వయంగా ఇంటర్వ్యూకి వెళ్ళండి. కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మన ఛానల్కి చెందినటువంటి యాప్ ద్వారా ఈ నెలలో విడుదల కాబోతున్న స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు చాలా తక్కువ ఫీజుతోనే ఆన్లైన్ కోచింగ్ అనేది ప్రారంభించడం జరిగింది. ఈ క్లాసెస్ అనేవి మీరు ఫ్రీగా ఉండే టైంలో ఎప్పుడైనా వినడానికి అవకాశం అయితే ఉంటుంది. యాప్లో కోర్సు పెట్టిన తర్వాత ఇప్పటికే చాలామంది కోర్సు తీసుకున్నారు. మేము జస్ట్ 1000 రూపాయలకే 6 నెలల వ్యాలిడిటీతో ఈ కోర్సు అనేది ఇస్తున్నాము. నోటిఫికేషన్ విడుదల చేసే సమయానికి కోర్సు ఫీజు అనేది పెంచే అవకాశం ఉంటుంది. మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. అందులో స్టోర్లో క్లాసెస్ అయితే ఉంటాయి. ఈ కోర్సులో డెమో క్లాసెస్ చూసి నచ్చితే కోర్సు వెంటనే తీసేసుకోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మరి తాజాగా రిలీజ్ చేసిన నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి పోస్టుల్లో డిస్ట్రిక్ట్, జోనల్, మల్టీ జోనల్కు చెందినటువంటి పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు తమకు సంబంధించినటువంటి సర్టిఫికెట్స్తో, అంటే స్టడీ సర్టిఫికెట్స్, 10th సర్టిఫికెట్, ఇంటర్మీడియట్ సర్టిఫికెట్, అలాగే క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికెట్, అలాగే రెస్పెక్టివ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నట్టుగా ఆ సర్టిఫికెట్, అలాగే క్యాస్ట్ సర్టిఫికెట్, రిలివెంట్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్, వీటన్నిటితో డైరెక్ట్గా ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ అనేది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి డిఎంహెచ్ఓ ఆఫీస్ నుంచి విడుదల చేశారు. నేషనల్ హెల్త్ మిషన్లో ఖాళీగా ఉన్న 6 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు అయితే కోరుతున్నారు. ఈ ఉద్యోగాలకి 18 నుంచి 46 సంవత్సరాల మధ్య ఏజ్ ఉన్నవారు ఎలిజిబుల్ అవుతారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. భర్తీ చేస్తున్నటువంటి పోస్టుల్లో మెడికల్ ఆఫీసర్ పోస్టులు అనేవి 4 ఉన్నాయి. 52,000 రూపాయలు జీతం ఇస్తారు. ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్ 1 ఉంది, 27,500 రూపాయలు జీతం ఇస్తారు. పారామెడిక్ కమ్ అసిస్టెంట్ అనే పోస్ట్ 1 ఉంది, దీనికి 15,000 రూపాయలు జీతం ఇస్తారు. టోటల్గా 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు ఎంఎంయు యూనిట్లో ఒక పోస్ట్ ఉంది, దానికి ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్తో పాటుగా 6 మంత్స్ సోనాలజీ కోర్స్ అనేది పూర్తి చేసి ఉండాలి. అలాగే తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్డ్ అయి ఉండాలి. అలాగే బస్తీ దవాఖానాలో మెడికల్ ఆఫీసర్ పోస్టులు అనేవి 3 ఉన్నాయి, వీటికి ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్తో పాటు టీఎస్ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్డ్ అయి ఉండాలి. నెక్స్ట్ ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్ అనేది 1 ఉంది, బీఎస్సీ ఎంఎల్టీ లేదా డిఎంఎల్టీతో పాటు 2 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. టీఎస్ పారామెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్డ్ అయి ఉండాలి. పారామెడికమ్ అసిస్టెంట్ పోస్ట్ అనేది 1 ఉంది, దీనికి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను, మెడికల్ ఆఫీసర్ పోస్టులు అనేవి మల్టీ జోనల్కి సంబంధించినటువంటి పోస్టులు కాబట్టి ఆ మల్టీ జోనల్ ఆ జిల్లా ఏదైతే ఉందో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అది వచ్చే మల్టీ జోనల్లో ఉండే అన్ని జిల్లాల వాళ్ళు కూడా ఈ ఉద్యోగాలకి స్థానికులు అయితే అవుతారు. ఇక ల్యాబ్ టెక్నీషియన్ అనేది జోనల్ పోస్టు, ఆ జోన్కు చెందినటువంటి ఆ జిల్లాలందరూ కూడా లోకల్ కేటగిరీ అభ్యర్థులు అయితే అవుతారు. పారామెడికమ్ అసిస్టెంట్ పోస్ట్ అనేది డిస్ట్రిక్ట్ క్యాడర్ పోస్టు కాబట్టి ఆ జిల్లాకు చెందిన వాళ్ళు మాత్రమే లోకల్ క్యాండిడేట్స్ అయితే అవుతారు. 10వ సెప్టెంబర్ ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ అప్లికేషన్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. ఆ రోజు స్వయంగా వెళ్ళి ఆ ఒక్కరోజే మీరు అప్లికేషన్ పెట్టుకోగలుగుతారు. ఆ రోజే ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ అయితే జరుగుతుందని నోటిఫికేషన్లో ఇవ్వడమే జరిగింది. అలాగే ఈ ఉద్యోగాలకు సంబంధించి చూసుకున్నట్లయితే అంతా కూడా మెరిట్ బేసిస్ని అయితే జరుగుతుంది. ఎటువంటి రాత పరీక్ష కూడా నిర్వహించరు. అప్లికేషన్ ఫీజు కూడా లేదు. ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు 10వ తేదీన డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ F1 1st ఫ్లోర్ ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కాంప్లెక్స్ నవభారత్ పాలోంచా అనేటువంటి లొకేషన్లో డైరెక్ట్గా వెళ్ళి ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉంటుంది. ఇది ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్. మీకు ఎలిజిబిలిటీ ఉంటే డిస్క్రిప్షన్లో నేను ఇచ్చే లింక్ ఉపయోగించి డౌన్లోడ్ చేసుకుని అక్కడి నుంచి అప్లికేషన్ ఫిల్ చేసి ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా యాడ్ చేసి డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.